నమస్తే అండి. నమస్కార్ జీ. కైసే హ్యాప్? ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? దేవుని దయవల్ల మేమంతా బాగున్నామండి. అల్లము పండు మిరపకాయలు నిల్వ పచ్చడి చేస్తున్నానండి. అల్లం పచ్చడి హెల్త్కి చాలా మంచిది. అల్లాన్ని మనం చాలా రకాలుగా వాడుకోవచ్చు. ఇడ్లీ పచ్చళ్ళకి, ఇడ్లీలోకి, దోశల్లోకి, పెసరట్లోకి, అన్నంలోకి ఇలా రకరకాలుగా వాడుకోవచ్చు అండి. 2020లో మనకి అల్లం ఎంత ఉపయోగపడిందండి. ఇప్పుడు నేను అల్లం నిల్వ పచ్చడి పెట్టుకుంటూ మీరు కూడా తయారు చేసుకుంటారని నేను చేస్తూ మీకు చూపిస్తున్నానండి. అప్పో అద్రక్ అచార్ కైసా బనానా మే దిఖా రహా హూం. దేఖ్ లీజియే, పహలే తడకా లగానా మే దిఖా రహా హూం. ముందు తాలింపు చూపిస్తున్నానండి. ఈ నూనెని నేను నువ్వుల నూనె తీసుకుని ముందు మరగ కాసేసానండి. కాసేసి చల్లారినిచ్చాను. చల్లారినిచ్చిన తర్వాత ఇప్పుడు నేను తాలింపు పెడుతున్నాను, అది మీకు చూపిస్తున్నాను. తాలింపు అయిన తర్వాత అసలు ఈ అల్లం పచ్చడి ప్రొసీజరు ఎలాగనేది నేను మీకు చెప్తానండి. దేఖ్ లీజియే, జో అద్రక్ కా అచార్ కైసా బనానా హై ప్రొసీజర్ మే ఆగే బతా దూంగి. అభి ఉస్కి తడకా లగా రహా హూం వో దేఖ్ లీజియే. అభి తిల్ కా తేల్ లియా థా, పహలే ఉస్కో అచ్చా సే గరం కర్కే ఫిర్ ఠండా కర్ దియా ఆయిల్ కో, ఫిర్ ఉస్కో గరం కర్కే అభి తడకా లగా రహా హూం. సర్సో డాల్ దియా, చెనక్కాయ డాల్ డాలా థా, ఆవాలు వేసానండి, శనగపప్పు వేసాను. తిల్కా తేల్ కిస్కే లియే పహలే గరం కియా థా, ఓ డైరెక్ట్ తిల్కా తేల్ డాల్కి తడకా లగానే సే ఓ ఊపర్ ఆ జాతే ఆయిల్, ఇస్లియే పహలే ఉస్కో అచ్చా సే బాయిల్ కర్కే ఠండా కర్కే తబ్ నెక్స్ట్ హమ్ లోగ్ ఇస్తమాల్ కర్నా పడతా హై. కడీ పత్తా తిల్కా తేల్ కా అచ్చా సే ధోకే ఛాయా మే రఖే సుఖానా చాయే తబ్బి తడకా కెలియే ఇస్తమాల్ కర్నా హై. కరివేపాకు కడిగేసండి, నీడలో ఆరబెట్టుకుని దాన్ని మనం తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను ఇంగు వేస్తున్నానండి. ఒక స్పూన్ దాకా ఇంగు పడుతుంది. ఇంగ్ హింగ్ డాల్ రూమ్ ఏక్ స్పూన్ కా మే అందాజాసే డాల్ రూమ్. అదండి ఇది మనము ఈ తాలింపు పెట్టేసి చల్లారనివ్వాలి. దాన్ని ఒక పక్కన పెట్టుకుని మనము అల్లం పచ్చడి ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, నువ్వుల నూనె ఎప్పుడు తాలింపులకు వాడేటప్పుడు అండి, వంటలకు వాడేటప్పుడు ముందు నువ్వుల నూనెని మనము బాగా వేడి మరగనిచ్చేసి చల్లారినిచ్చేసి అప్పుడు నెక్స్ట్ దాన్ని మనం ఉపయోగించుకోవాలండి. ఇదండి అల్లము, నేను తయారు చేసి పెట్టుకున్న అల్లం పచ్చడి. ఇదిగోండి అల్లము, ఒక అర కేజీ అల్లం తీసుకునండి. ఇప్పుడు ఈ దీని మీద ఉన్న తొక్క అంతా తీసేయాలండి. ఈ స్కిన్ పూరా నికాలనా చాయే. పూరా నికాలనేకే బాద్ సాఫ్ కర్నేకే బాద్ ఆధా కిలో హోనా చాయే. ఆప్ బజార్ సే ఆధా కిలో లానేసే ఏక 100 గ్రామ్స్ జాదా లేకే ఆయే. తబ్బి ఏ జో చిల్కా నికాల్ దేతా నే ఇస్మే జాదా కచరా జైసా నికల్ జాతా హై. మనము అర కేజీ అల్లానికి లెక్క చెప్పున పచ్చడి చేస్తున్నామండి. అర కేజీ అల్లం మనం బజార్ నుంచి తెచ్చుకునేటప్పుడు ఒక 100 గ్రాములు కొంచెం ఎక్కువ ఉండేలా తెచ్చుకుంటే ఈ తొక్కలు తీసేసి క్లీన్ చేసేసి అంతా పోయేసరికి మనకి ఖచ్చితంగా 1 కేజీ ఉంటుందండి. నేను ఆ విధంగా చేశాను. ఇదిగోండి పైన ఉన్నటువంటి ఈ యొక్క స్కిన్ని ఇలా తీసేసుకోవాలి. ఎక్కడ మట్టి అనేది ఉండకూడదు. అల్లం అసలు మట్టిలో పెరుగుతుంది కాబట్టి అక్కడక్కడ ఇరుకురీకుల్లో మట్టి ఉండిపోతుందండి. చాలా శుభ్రం చేసుకుని నీట్గా కడిగేసుకుని దాన్ని మనము వాడుకోవాలి. దేఖ్లీజీ ఇస్తారా సాఫ్ కర్దియా అదరక్కు. దేఖ్లీజీ కచరా కిత్నా ఆయాక. అల్లం కొనేటప్పుడు లావుగా ఉన్న ముక్కలు తీసుకోవాలండి. అప్పుడే మనకి అల్లం పచ్చడికి బాగా కుదురుతుంది. జో బజార్సి లానికే టైం అదరక్కు మోటా మోటా వల్ల అదరక్ లే లీజియే. అండి ఆధా కిలో అదరక్ పూరా క్లీన్ కర్నేకే బాద్ ఇస్తారా లేలేతి. పండు మిరపకాయలండి 1 కిలో మీద 20 గ్రాములు ఉన్నాయి. దేఖ్ లీజియే కచ్చా వల్ల మతలబ్ పకావా కచ్చా లాల్ మిర్చ్ 1 కిలో ఉన్నా చాయే. ఇమ్లీ చింతపండు అండి 800 గ్రాములు 800 గ్రామ్స్ లియాక ఏ ఇమ్లీకు మేము పూరా పేస్ట్ కరికే సుఖాకే ఓ అలా ఇమ్లీ మేము ఇస్తమాల్ కరిదేతాం. చింతపండు గింజ పిక్క ఏమి లేకుండా తీసిన పండు అండి అది. తర్వాత ఉప్పు అండి, సాల్ట్ ఇది 450 గ్రామ్స్. చూసారా ఇదండి దీనికి కావాల్సిన ఐటమ్స్. ఇంత బెల్లం 1 కిలో తీసుకున్నానండి.
ఇది చూడండి అన్ని వరుసగానే పెట్టాను. అల్లం వెండ 1/2 కిలో, చింతపండు, ఉప్పు, మిరపకాయలు, బెల్లం అండి. 1 కిలో గూడ్ హే కిలో బెల్లం అండి. పూర్తిగా కిలో తీసుకున్నాను. ఒకవేళ ఎవరికైనా తక్కువ మరీ ఎక్కువ స్వీట్ అనిపిస్తే తగ్గించుకోండి. మిరపకాయలు కిలో అండి, పండు మిరపకాయలు కిలో. సాల్ట్ అండి, 450 గ్రామ్స్ సాల్ట్ తీసుకున్నాను. కళ్ళుప్పు తీసుకున్నాను. సాల్ట్ లేయర్ 500 గ్రామ్స్, 1/2 కిలో అల్లం, అదరక్ 1/2 కిలో యాక్, ఇమ్లీ. ఐసా పేస్ట్ బనాకే సుఖాకే మేనే ఇస్తమాల్ కర్తుంది. ఓ వాళ్ళ ఇమ్లీ 800 గ్రామ్స్ లేక. ఇవండి ఐటమ్స్ కావాల్సినవి. ఇప్పుడు దీన్ని నేను అల్లాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి, చిన్న అంటే కొంచెం మీడియం సైజులో కట్ చేసుకుని మిక్సీ పెట్టడానికి వీలుగా ఉండేలాగా చూసారా, ఇలా ముక్కలు కట్ చేసుకుని ఇప్పుడు మనం కొలిసి తీసుకున్న ఉప్పులో నుంచి కొంచెం కొంచెం ఉప్పు వేసుకునండి. అల్లంలోని మనం వేసి మిక్సీ వేస్తే అల్లం బేగా నలిగిపోతుంది, త్వరగా నలిగిపోతుంది సాల్ట్ తగ్గడంతో. అలా కొంచెం కొంచెం వేసండి అల్లాన్ని పేస్ట్ చేసేసి. తర్వాత పండు మిరపకాయలు కూడా నేను ఇలా ముక్కలు కింద కట్ చేసేసి సాల్ట్ వేసి మిక్సీ వేస్తాను. అదరక తోడా నమ్మక డాలికి మిక్సీ కరిదియాక ఫిర్ మిర్చి కోవి తోడా తోడా సాల్ట్ దాల్తే మిక్సీ కరిదియాక అలాగలా కన్నేసే అచ్చేసే ఆ జాతే సబ్ మిలాకే కన్నేసే అదరక్ అచ్చేసే ఇస్తానయ్యి. అల్లం కలిపేసేస్తాండి, అల్లం నలగదు, కష్టం అవుతుంది. అందుకని వేరే వేరేగా మనం మిక్సీ పట్టుకోవాలి. అది చూస్తారా పండు మిరపకాయలు మిక్సీ వేసాను, మిర్చి దిగ్లీజి, గోవల్ల మిర్చి, అదరక్ అవి ఇమ్లీకు ఇస్తారా డాల్నా హే, తోడా తోడా ఇమ్లీ డాల్నా హే, ఉస్కా ఉప్పర్, చిల్లీ పౌడర్, చిల్లీ పేస్ట్, అదరక్ పేస్ట్, తోడా సా నమ్మకం. ఏ సారే నమ్మకు హమ్లో ఇస్తారా ఇస్తమాల్ కన్నా తోడా తోడా డాల్తే డాల్తే అవర్ ఐసా లేయర్ లేయర్ బనానే కా. ఇదండి చింతపండు వేసిన తర్వాత అల్లం, తర్వాత పండుమిరపకాయలు, మరలా కొంచెం ఉప్పు, మళ్ళీ చింతపండు వేసి, మళ్ళీ పండుమిరపకాయలు తుప్పు, మళ్ళీ అల్లము, మళ్ళీ కొంచెం సాల్ట్, అలా లేయర్ లేయర్ కింద వేసేసుకుని మూత పెట్టేసి ఉంచుకోవాలండి. ఇస్తారా లేయర్ లేయర్ డాల్కి డక్కన డక్కి తీని దీని చూడనే కా. తీసరా దీని తీసుకెళ్ళి గూడ్కో చాస్ని బనాకే ఏ సబ్ మిలాకే మిక్సీ కరికే తరకలాగానే తీసరా దీని కన్నాయి ఒక మూడో రోజున చేసుకోనండి ఆ పని. మూడో రోజునే మనము బెల్లము ఉప్పుకం పట్టేసుకుని తీగి పాకం రానిచ్చి అందులోని ఇప్పుడు ఈ ఇప్పుడు కలిపి ఉంచిన ఈ ఐటమ్ని కొంచెం వెల్లుల్లిపాయలు వేసి 1/4 కిలో వెల్లుల్లిపాయలు పడతాయండి, 1/4 కిలో వెల్లుల్లిపాయలు వేసేసి దాన్ని మనము మిక్సీ పట్టేసుకుని మొత్తం అంతా కలిపి మిక్సీ పట్టేసుకుని దాన్ని మనం తాలింపు పెట్టుకోవడమేనండి. ఇంతే పచ్చడి. తర్వాత ఒకవేళ పండు మిరపకాయలు దొరకకపోతే ఎలాగా అంటే కారం పెట్టుకుని మనం ఎలా చేసుకోవాలి కారంతో అది కూడా నేను మీకు కొలతలు చెప్తున్నానండి. ఇప్పుడు మనము అల్లము 1/2 కేజీ అల్లం తీసుకునండి, 1 కేజీ చింతపండు, 1 కేజీ బెల్లము, 1/2 కేజీ కారం తీసుకోవాలండి, ఉప్పు 400 గ్రామ్స్ ఉప్పు తీసుకోవాలి, వెల్లుల్లిపాయలు 1/4 కిలో. మనకి పండు మిరపకాయలకి అంతే పడుతుంది వెల్లుల్లిపాయలు, కారంతో పెట్టుకున్న దానికి కూడా అంతే పడుతుంది. ఇవండి కొలతలు. అదరక్ 1/2 కిలో అదరక్ లేనేసి 1 కిలో ఇమ్లీ, 1 కిలో గూడ్, 1/2 కిలో రెడ్ చిల్లీ పౌడర్, 400 గ్రామ్స్ సాల్ట్, 1 పావ్ లహసన్. ఏహి హిసాబ్సే రెడ్ చిల్లీ పౌడర్కే సాథ్ మెజర్మెంట్స్ లేనేక. చేసే విధానం కూడా ఇంతేనండి, కాదంటే మనము పండు మిరపకాయలు పెడుతున్నాం కదా, మనము ఉల్లి అల్లం అన్ని మిక్సీ వేసుకుని ఉప్పు అల్లం చింతపండు కలిపేసి ఉంచుకోవాలండి. మూడో రోజుని కారం వేసి కలిపేసి బెల్లం పాకం పట్టి వెల్లుల్లిపాయలు వేసుకుని అన్నీ కలిపి మిక్సీ వేసుకోవాలండి. కారంతో చేసే విధానం అలాగనమాట. రెడ్ చిల్లీ పౌడర్కి సాథ్ కైసా బనానా హై, పహలే అదరక్ 1/2 కిలో అదరక్ సాల్ట్ డాల్కే తోడా ఇమ్లీ సబ్ మిలాకే రక్నే కా, కైసా మిక్సీ కరికే రక్కా హై ఇస్మే ఐసా హై మిక్సీ కరికే అదరక్ కో
थोड़ा थोड़ा साल्ट डालते हुए भी इमली सब मिला के डब्बा में रख के 3 दिन के बाद रेड चिल्ली पाउडर मिला के गुड़ को चाशनी बना के फिर लहसुन डाल के सब मिला के मिक्सी करना है, बाद में तड़का लगाना है। मगर चाशनी ठंडा होने के बाद करना है। మనము బెల్లం పాకం మాత్రం చల్లారిన తర్వాతే కలుపుకోవాలండి, అది గుర్తుపెట్టుకోవాలి. తాలింపు కూడా చల్లారిన తర్వాతే కలుపుకోవాలండి. తరకా లగానా భీ ఓ ఠండా హోనేకే బాద్ హీ మిలానా హై. ఫిర్ ఆయిల్ కిత్నా లేనే కా, హాఫ్ కిలో ఆయిల్ లేనే సే కమ్ పడేగా, ఇస్లియే 1 కిలో జ్యాదా లగేగా, ఇస్లియే 3 పావ్ ఆయిల్ లేనే కా, 3/4 కిలో ఆయిల్ పడుతుందండి. ఇదిగోండి బెల్లం ఇలా ముక్కలు చేసేసి 1 గ్లాసు వాటర్ పోసి మనము గ్యాస్ మీద పెట్టుకుని తీగి పాకం రానిచ్చేదాకా, ఇదిగోండి నేను పాకం తీగి పాకం వచ్చింది కట్టేసాను, మరలా క్రిస్టల్స్ కింద తయారైపోతుంది, ఏం పర్వాలేదు, దీన్ని మనము యూస్ చేసుకోవచ్చు. దేక్లీజియే గూడ్కు 1 గ్లాస్ వాటర్ డాల్కే గ్యాస్ మీద రక్కాయి, జిస్ తరా తార్ జైసారైనా ఐసా ఆనే తక్ ఉబాల్నా హై. ఫిర్ ఠండా హోనేకే బాద్ जो हम लोग बना के रखा ना, अदरक, इमली, ये सब, लहसुन, जो बचा हुआ साल्ट, ये सब मिला के गुड़ भी डाल के मिक्सी करना है. मैं छोटा मिक्सी में कर रहा हूँ इसलिए थोड़ा थोड़ा करके कर रहा हूँ. आप बड़ा मिक्सी होते तो एक ही बार कर सकते हैं. उल्लिपायलु मिक्सी वेसेटप्पुडंडी कुछ कट चेसुकोनि वेसुकोंडी, ओकसारी नलगकपोतायि. लहसुन डालने का टाइम थोड़ा उसको काट के डाल दीजिए मिक्सी में, अच्छे से मिक्स हो जाता है. इंतेनండి అల్లం తయార్, అల్లం పచ్చడి తయారు చేసుకునే విధానం ఇంతే. దాన్ని మనం తాలిం పెట్టుకుని మనము సంవత్సరం పాటు మనకి నిల్వ ఉంటుందండి. అల్లం పచ్చడి హెల్త్కి చాలా చాలా మంచిది, కాబట్టి మీరు ఇప్పుడు సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది, పచ్చళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ అల్లం యొక్క ఉపయోగాలు నేను క్లియర్గా మీకు వివరంగా చెప్పనక్కర్లేదు, మీకు చాలా బాగా తెలుసండి. 2020లో మనకి అల్లం యొక్క బెనిఫిట్స్ బాగా తెలిసేటట్లు చేసింది మనకి 2020. ఇస్లియే అదరక్ ఆప్ ఏ అదరక్ బెనిఫిట్స్ మే ముజే కితనా జానకారీ హై ఉత్నా మే డిస్క్రిప్షన్ మే లిఖే మే రఖుంగి, ఆప్ దేఖ్ లీజియే. అల్లం యొక్క ఉపయోగాలండి నేను నాకు కొంచెం తెలిసినవి నేను డిస్క్రిప్షన్లో రాస్తానండి, చూడండి. తర్వాత మీరు ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా మీరు తయారు చేసుకోండి. మీకు సంవత్సర కాలం పాటు మీకు ఈ అల్లం పచ్చడి నిల్వ ఉంటుంది. తర్వాత అల్లము పౌడర్ చేసుకుని ఉంచుకుంటే కూడా మనకు చాలా చాలా ఉపయోగం ఉంటుందండి. అది కూడా నేను ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో నేను పెడతానండి. అల్లాన్ని మనం పౌడర్ చేసుకుని పెట్టుకుని ఉంచుకుంటే ఈ సమ్మర్లోని మనకి ఎప్పుడు కూడా పౌడర్ అందుబాటులో ఉంటుంది. అల్లం పౌడర్ తయారు చేసి పెట్టుకోవడం అర్థం ఏంటంటే మనం దేనిలోనైనా టీలో వేసుకోవచ్చు, హాట్ వాటర్లో కలిపి తాగొచ్చు. కాబట్టి అండి అల్లం చాలా చాలా ఉపయోగము ఇప్పుడు వస్తున్నది, కాబట్టి మంచి అల్లం వస్తుంది. మీరందరూ కూడా అల్లం పచ్చడి పెట్టుకుని అల్లం పౌడర్లు తయారు చేసుకుంటారని నేను నాకు తెలిసింది మీకు చెప్తున్నానండి. చూడండి ఇదిగోండి తాలిం పెట్టేసింది, చల్లారిపోయింది, కలిపేస్తున్నాను. చూసారా పచ్చడి తయారైపోయిందండి. దేక్లీజీ అదరక్ ఆర్ రెడ్ చిల్లీ, కచ్చా రెడ్ చిల్లీగా అచార్ ఎసా బనాదియా. దేక్లీజీ పండుమిరపకాయలు అల్లం పచ్చడి అండి, చాలా బాగుంటుందండి. పండుమిరపకాయలు దొరకకపోతే కారంతో కూడా చేసుకోవచ్చు అండి, ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదండి మరి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దండి. మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఆప్కో ఈ వీడియో పసంద్ అయ్యాతో లైక్ కర్ దీజియే, షేర్ కర్ దీజియే, ఆప్కే ఫ్రెండ్స్కు ఆప్కే రిలేటివ్స్కు జరూర్ షేర్ కర్ దీజియే. జో భీ నయా దేఖ్ రే ఓలోక్ సబ్స్క్రైబ్ కర్ దీజియే. కొత్త వారు ఎవరు చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అందుతుందండి. చిన్న ప్రేయర్ అండి. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందున్న ప్రభా, మీకు వందనాలు. నజరేయుడని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం ప్రభు. దయచూపించి మరి మమ్మల్ని కనికరించి మమ్మల్ని సృష్టించి ప్రభా, మాకు ఏమి కావాలో, మా శరీరానికి మా ఆరోగ్యానికి ఏది అవసరమో
ప్రభువా, మీరు ఈ భూమి మీద మాకు ఇచ్చిన ప్రతి వస్తువులను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభు. ఈ అల్లం విషయంలో తండ్రి, చిన్నదే చూడటానికి ఎంత ఉపయోగకరమైనది నాయనా. మరి ఈ కరోనా టైంలో ప్రభు ఈ అల్లాన్ని ఎంతగానో ఉపయోగించుకున్నాం ప్రభు. మీరు మాకు అనుగ్రహించినటువంటి విలువైనటువంటి వస్తువులన్నిటిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభు. ఇప్పటికీ కరోనాని తీసివేయండి ప్రభు. భూమి మీద ఉన్నది ఇంకా అక్కడక్కడ తండ్రి నైనా, ఎక్కడ అది పెరగనివ్వద్దు ప్రభు. మీ కాపుదలకు అప్పగించుకుంటున్నాం తండ్రి నైనా. మరి మీ దయా కనికరము మా యొక్క వీడియోలు చూస్తున్నటువంటి మా వ్యూవర్స్ మీద, మా సబ్స్క్రైబర్స్ మీద మీ దయగల హస్తం ఉంచి మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ప్రభు. దేవాలాగే మరి నా సంఘాలను, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, యావత్ ప్రపంచాన్ని మీ చేతుల్లో పెడుతున్నాం, భద్రపరచుకోండి ప్రభు. నా కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను నైనా. మరి ముఖ్యంగా తండ్రి నైనా, మేము మీరు అక్కడ కొరకు ఎదురు చూస్తూ సిద్ధపడే వారంగా ఉండటానికి సహాయం దయచేయమని నజరేయుడని యేసు నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ అల్లం పచ్చడి తయారు చేయడం అండి పెద్ద పని కాదండి. మనం కొంచెం తెచ్చుకున్న రోజున దాన్ని కడిగి శుభ్రం చేసుకోవటమే కొంచెం టైం పడుతుంది. ఆ తర్వాత మూడో రోజున మనం దాన్ని తిరగవేసుకుని మిక్సీ వేసుకోవడము కొంచెం టైం పడుతుంది. కానీ సంవత్సరం అంతా కూడా మనము ఆరోగ్యకరమైనటువంటి ఈ యొక్క ఐటమ్ని మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి మీరందరూ తప్పక ట్రై చేస్తారని నేను మరి అనుకుంటున్నాను. తయారు చేసి మీరు తిని చూసి ఎలా ఉందో నాకు కామెంట్స్ పెట్టండి. ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.